హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా సండే రుటీన్ బ్లాగ్ షేర్ చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అయితే కనుక ఇక్కడ ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా అంటే బాల్కనీలో ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొచ్చి మేడ మీద పెట్టేసాం ఇవాళ ఎందుకంటే ఫుల్ సన్లైట్లో పెడదామని అనుకున్నాము అందుకని అవన్నీ తీసుకొచ్చి పైన పెట్టేశామనమాట ఇంకోండి నేను అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకోండి మొక్కలవి చూసుకుంటున్నాను మొన్న మందార చెట్టు కట్ చేశాను కదా అవన్నీ కూడా చక్కగా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఆకులవి ఒక ఫ్లవర్ కూడా వచ్చింది అదే చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత బాల్కనీ కూడా కొంచెం తుడిచేసి తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఇవాళ ఏంటంటే పెసరెక్ట్ అనమాట చెప్పాను కదా సండే మ్యాక్సిమం అదే ఉంటుంది ఎక్కువగా ఇంకా ఇక్కడైతే వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అక్కడ మా వారితో మాట్లాడుతూ నేను ఇక్కడ పెసలెట్లు అయితే వేసేస్తున్నాను ఇంక ఇవాళ అందరూ ఇంట్లో ఉంటారు కదా కవర్లు చెప్పుకుంటూ పనులు చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఈరోజు ఏంటంటే ఇంకా లంచ్ విషయానికి వస్తే కనుక బయట రెస్టారెంట్కి వెళ్తే మనం వెజ్ ఎలా ఆర్డర్ చేస్తామో అలా ఇంట్లో చేద్దామని అనుకున్నాను ఇవాళ స్పెషల్గా అందుకని వాటి కోసం కూడా ప్రిపరేషన్ అనేవి స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ పనులు అనేవి స్టార్ట్ చేశాను నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఈ రెసిపీస్ అన్ని చేయడానికి మనం నిజంగా వీకెండ్స్ అంటే కొంచెం బయటికి వెళ్ళి అలా చేస్తూ ఉంటాం కదా అలాంటి వెజ్ తాలి అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను దానికోసం ఇక్కడ ఏంటంటే ముందుగా గోధుమ పిండి అనేది తడి ఉంచుతున్నాను అలాగే బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టి ఉంచాను వెజ్ అంటే మనకు కొంచెం స్వీట్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కదా అందుకని అవన్నీ కూడా చేద్దామని అనుకున్నాను ఒక గంటన్నరలో ఇవన్నీ కూడా అయిపోతాయండి చాలా పిగ్గా కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా మనం రెస్టారెంట్లో తిన్నట్టుగా మనం ఇంట్లో తినాలన్నా కూడా ఈ రెసిపీస్ అనేవి బాగుంటాయి అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేసేస్తున్నాను ఎప్పుడు కూడా వంట చేయాలంటే మనం ముందుగా ప్రీ ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకోవాలి అంటే దానికి సంబంధించినవన్నీ కటింగ్స్ ఏమైనా ఉంటే అవి చేసుకుని పక్కకు పెట్టేసుకోవడం ఇవన్నీ చేసుకుని ఉంటే వంట అనేది ఫాస్ట్గా అవుతుంది అలాగే వంట చేస్తున్నప్పుడు కూడా గిన్నెలు అనేవి కూడా చాలా తక్కువగా వాడుతూ చేయాలండి ఎందుకంటే ఎక్కువ అయిపోయినాయి అనుకుంటే మళ్ళీ అదొక వర్క్లో ఉంటుంది కదా ఇవాళ అయితే నేను తయారు చేసిన ఈ వెజ్దాలి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే కటింగ్ అయిపోయింది కదండి బంగాళదుంపలు కూడా ఉడకబెట్టడానికి కుక్కర్ అనేది పెట్టేసాను ఇంకా స్టవ్స్ అన్ని ఖాళీ చేసేసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దామని ఇక్కడ ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ క్యాప్సికమ్ కర్రీకి ఇది కొన్ని టమాటాస్ అలాగే ఇక్కడ నేను చూపించాను కదండి మసాలాలు అవన్నీ కూడా వేసేసి మెత్తగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసేయాలి ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడ బంగాళదుంపలు విజిల్ కూడా అయిపోయినాయి ఉడికిపోయినాయి అది పక్కకు పెట్టేసి పాన్ పెట్టేసాను దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అనేవి వేసుకుని తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు మనం మనసు పెట్టి చేయాలి కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా అని అంటే ఎప్పుడైనా ఒకసారి మనం బయటికి వెళ్తూ ఉంటాము సరదాగా ఫ్యామిలీతో అలా బయటికి వెళ్ళి అలా రెస్టారెంట్స్లో తింటూ ఉంటాము కానీ ప్రతివారం అలా చేయలేము కదా అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మసాలాస్ అనేవి యాడ్ చేస్తాను జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసి ఇవి కూడా ఫ్రై చేస్తాను మొన్న నిన్ను సాంబార్ పౌడర్ చేసినప్పుడు చూపించాను కదా ఈ పౌడర్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు కూడా మన ఇంట్లో కొన్ని ఇలాగ పౌడర్స్ కానీ కొన్ని ఇలా వంటకి సంబంధించిన కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయండి వంటలు అనేవి అంత శ్రమపడాల్సిన అవసరం అయితే అసలు ఉండదు ఆ మసాలాలు కూడా వేగిపోయిన తర్వాత ఇంకొండి పేస్ట్ చేసాం కదా టమాటా పేస్ట్ ఇది కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇది కూడా బాగా టమాటాల పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసాను అది వేగుతూ ఉంటుంది ఇంక ఈ పక్కన నేను బ్రెడ్ హల్వాకి అయితే ప్రిపేర్ చేస్తాను దీనికోసం ప్యాన్లో నెయ్యి తీసుకుని బ్రెడ్స్ అనేవి ఇలా స్లైసెస్ చేసేసి ఫ్రై చేస్తాను బ్రెడ్ హల్వా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను పాలతో చేస్తానండి కొంతమంది పంచదార పాకం పట్టి కూడా చేస్తారు నేనైతే పాలతో చేస్తాను ఇక్కడ ఫ్రై అనేది చేసేసి బ్రెడ్ అనేది తర్వాత అందులో పాలు అనేది యాడ్ చేసేస్తాను కొంతమంది ఈ బ్రెడ్ ముక్కలు డీప్ ఫ్రై కూడా చేస్తారు ఆయిల్లో అంత అవసరం లేదండి నార్మల్గా ఇలా నెయ్యిలో మనం వేపేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ ఈ మసాలా వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ కూడా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దామని అది కూడా అలా పక్కన పెట్టాను ఈ పక్కన నేను పాలు అనేవి కూడా యాడ్ చేశాను ఇలా అటు ఇటు కూడా మల్టీగా చేస్తే కనుక మనకి ఎక్కువ టైం అనేది పట్టదు అందుకే నేను ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటాను ఇక్కడైతే కర్రీ అవుతుంది అక్కడైతే హల్వా కూడా అవుతుంది ఇంకోండి విండోలోంచి ఎదురుగుంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ చాలా చాలా డస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంట్లోకి మామూలుగా రావడం లేదు పక్కనే అవుతుంది కదా హౌస్ రీమోడింగ్ అవుతుంది ఇల్లంతా కూడా చాలా డస్ట్ అయిపోతుంది అలా చూస్తున్నాను అనమాట ఆ పిచ్చక వంక మాకు ఎక్కువ ఉంటాయి కదా అవి బాగా ఇంకా తర్వాత ఇంకోండి హల్వా కూడా అయిపోతుంది ఇక్కడ కర్రీ వచ్చేసి క్యాప్స్కమ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత నేను పన్నీర్ అనేది యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి అప్పుడు కసూరి మేతి కొత్తిమీర వేసి కట్టేస్తాను ఇంకా హల్వాలో బ్రెడ్ బాగా దగ్గర కుడికిన తర్వాత పంచదార అనేది యాడ్ చేశాను ఇది నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశానండి తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసి మనకి హల్వా దగ్గర పడితే ఎలాగవుతుంది అలాగ మనం చూసుకుని కట్టేసేయడమే చాలామంది ఇది పంచదార పాకంలో వేసి అప్పుడు బ్రెడ్ హల్వా చేస్తుంటారు అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు అనమాట అందుకే ఇలా చేస్తాను ఇంక ఇక్కడ కర్రీలో వచ్చేసి కసూరి మీదే వేసేసాను మనకి ఈ నార్త్ సైడ్ కర్రీస్కి ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను కదా అది లేకపోతే కనుక మనం ఇలా పాల మీద మేగడ కూడా యూజ్ చేయొచ్చు చూసారు కదా నేను అదే వాడాను ఈ మధ్యన ఫ్రెష్ క్రీమ్ తెప్పించడం పాల మీద మేగడే వాడేస్తున్నాను ఎందుకంటే అది కూడా ఎంతైనా ప్యాకింగ్ అయ్యి వస్తుంది కదా ఇంక ఇదే బెటర్ అని చెప్పి ఇదే వాడుతున్నాను ఇది కూడా వేసి కొత్తిమీర చల్లేసి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాను ఇక్కడ ఇది పక్కన పెట్టేసాను అలాగే అక్కడ ఇంకా హల్వా కొంచెం ఉడుగుతుంది అది కూడా అయిపోయింది పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత బాస్మతి రైస్ నానపెట్టుకున్నాం కదండి ఇక్కడ జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఎంత బాగుంటుందంటే ఇది మనకి లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి రెసిపీ అనేది ఇది కూడా షేర్ చేస్తాను చూడండి కొంచెం గీ అనేది వేసాను నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది కదా నెయ్యి వేసి కొంచెం హోల్ గరం మసాలా బిర్యానీ సాంబాలు ఉంటాయి కదా అవి వేసి తర్వాత నేను ఆనియన్స్ అనేవి వేసాను కొంచెం ఒక ఉల్లిపాయ చీరికలు వేసేసి ఒక పచ్చిమిరపకాయ కూడా వేసేసాను ఇవి వేసిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు అలాగే జీలకర్ర కొంచెం ముందే వేయాలి నేను మర్చిపోయాను అందుకే కొంచెం పక్కకు పెట్టి పక్కన వేసి జీలకర్ర అనేది వేపేసాను ఇలా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది కదా అటు ఇటు అందుకే మనం అలా అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా వేసిన తర్వాత వేగిపోయిన తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేయాలి వేసేసిన తర్వాత సాల్ట్ అనేది వేసి మనం ఎక్కువగా కలిపేకుండా కొంచెం లైట్గా అలా కలుపుకొని మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒకటికే ఒకటి పావు యాడ్ చేస్తానండి బాస్మతి రైస్కి అందులో కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని విజిల్ పెట్టేస్తే అయిపోయింది జీరా రైస్ ఎంత ఫాస్ట్గా అయింది కదండి మార్నింగ్ మనకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది రెసిపీ అనేది దీంతో ఏదైనా కర్రీ కానీ లేదంటే కర్డ్ కానీ అలా ఇచ్చేస్తే కానీ పిల్లలు బాగా తింటారు ఇక్కడ టూ విజిల్స్ అయితే లాన్ అది ఆఫ్ చేస్తాను ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టిన ఆల్రెడీ ఇందాక చూసారు కదా అవుతున్నప్పుడు పీల్ చేస్తాను ఇంక ఇందులోకి వచ్చేసి ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఆమ్చూరు పౌడర్ ముఖ్యంగా వేసుకోవాలి అది అలాగే కొత్తిమీర పుదీనా కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి స్టఫింగ్కి రెడీ చేస్తాను ఆలు పరాటా చేస్తాను కదండి ఇంకా నేను చేస్తూ ఉంటే మా వాళ్ళు నేను కాల్చేస్తానులే అనేసి అనమాట ఇంకా ఆయన వచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు అంటే గ్రీన్ చట్నీ ఒకటి చేద్దామని అనుకున్నాను గ్రీన్ చట్నీ ఆయనకు చెప్పాను అనమాట మనకి కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి కొంచెం పెరుగు యాడ్ చేస్తే మనకి గ్రీన్ చట్నీ బాగుంటుందండి పరాటాల్లోకి ఇది టేస్టీగా ఉంటుంది ఎక్కువగా నేను ఇలా చేస్తూ ఉంటాను అందుకని ఇది కూడా చేశాను అది మా వారు చేశారు నేను చెప్పాను ఆయన చేసే ఇంక ఇక్కడ నేను పర్లాటాలకు అయితే రెడీ చేసి అన్నీ కూడా చేసేస్తున్నాను చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిందో కుకింగ్ అనేది మనం ప్రీ ప్రిపరేషన్స్ అనేవి ముందుగా కొన్ని చేసుకుని ఉంచుకుంటే ఈజీగా వంటలు అనేవి చేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లోనే అందరం కలిసి తినచ్చు అనమాట ఇంట్లోనే ఇలా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇలా కూడా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలండి నేను ఎప్పుడు కూడా ఇలాగ కొంచెం చపాతీలు కానీ లేదంటే పరాటాలు కానీ ఇలా కొంచెం ఎక్కువ టైం పడతాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలంటే టైం పడుదని నా దగ్గర రెండు ప్యాన్స్ ఉంటాయి టూ ప్యాన్స్ కూడా పెట్టేస్తాను ఉన్నారు కదా నేను గబగబా చేసేస్తాను ఆయన టూ ప్యాన్స్ మీద కాల్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుందని అలా చేస్తూ ఉంటాను టూ ప్యాన్స్ కూడా యూజ్ చేసేస్తాను చూశారు కదా జ్యువెలరీస్ అనేది ఎంత బాగా వచ్చిందో పొడి ఆడుతూ చాలా టేస్ట్గా ఉందండి మా వాళ్ళకి బాగా నచ్చింది ఎందుకంటే చూశారు కదా ఇలా వచ్చింది ఇంక అన్నీ కూడా సర్వ్ చేశాను అందరిని కూడా చక్కగా కూర్చొని ఇప్పుడు లంచ్ అనేది చేసేస్తామన్నమాట ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అందరితో కలిసి కూర్చొని తింటే భలే ఉంటుంది కదా బాగుంటుంది అందుకే ఎప్పుడైనా మనం ఇంట్లో వాళ్ళ కోసం స్పెషల్గా చేయాలన్నప్పుడు ఈ రెసిపీస్ అనేవి మనకి ఈజీగా క్విక్గా అయిపోతాయి అనమాట వెజ్లో చూపించాను నేను చూశాను కదా ఇంకా సర్వ్ చేసి ముందు మావార్కి ఇస్తున్నాను వెజ్ పంజాబీ తాలి అనమాట ఇవాళ మా ఇంట్లో స్పెషల్ చూసేది కదా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా మేము అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ బోన్ చేసేస్తాము లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అందరం కలిసి ఏదన్నా మూవీ ఎలాంటిది ఏమైనా పెట్టుకొని చూస్తూ ఉంటామన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇలా మనం ప్లాన్ దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళతో మనం హ్యాపీగా లంచ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదండి కాస్త అలా కొంచెం టీవీ అది చూసుకుని మూవీస్ అవి ఏవో టెక్ వెబ్ సిరీస్ ఏవో అనమాట అలా చూసుకుని తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మేడపైన మార్నింగ్ మొక్కలు పెట్టాం కదా డే అంతా అలా సన్లైట్లో ఉంచుదామని పైన పెట్టాం కదా అవన్నీ తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా చదువుతున్నాను అయితే ఇదంతా ఎలా పెట్టారు ఒకసారి క్లియర్గా చూపించండి అని చెప్పి మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి కదా నాకు అందుకని ఇక్కడ ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను చూశారు కదా ఎలా సెట్ చేశాను నేను ఒక బెంచ్ అనేది వేశాను ప్లాంట్ స్టాండ్ దానికి ముందు తులసి కూడా పెట్టడానికి స్టోన్ అనేది వేశానండి అది మనకి మార్బుల్ది ఎక్కడ కూడా దొరుకుతుందో అడుగుతున్నారండి ఇది నేను లోకల్ మనకి మార్బుల్ షాప్స్ ఉంటాయి కదా గ్రానైట్ షాప్స్ అక్కడ తీసుకున్నది అనమాట అవన్నీ ఇంకా యాజ్ యూజువల్గా ముందు ఎలా ఉందో అలాగే చదిలేస్తున్నాను మళ్ళీ నేను ఇది కార్తీక మాసంలో మారుద్దామని అనుకుంటున్నాను కొంచెం ఎప్పుడు ఒకలా ఉంచు కదా అటు ఇటు కూడా మనం మార్చుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది ఎందుకంటే రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి కదా అది ఇలా మారిస్తే బాగుంటుంది ఇది ఇలా మారిస్తే బాగుంటుందని అవన్నీ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట అందుకే ఇప్పటికైతే ఇలా సెదిలేసాను మళ్ళీ కార్తీక మాసంలో మారుస్తాను ఇంకా అన్నీ తెచ్చేసి ఇవన్నీ కూడా చదిలేసి చక్కగా ఈవినింగ్ టీ టైం అయిందనమాట చక్కగా టీ పెట్టుకుని అక్కడే మేము బాల్కనీలో కూర్చుని టీ అనేది తాగాము మేము నుంచి కూర్చున్నా కూడా లోపల టీవీ చూడొచ్చు అనమాట అంటే ఆపోజిటే కదా ఉంటుంది టీవీ అనేది ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయిందనమాట చూసారు కదా ఈరోజు డేని ఎలా నేను ప్లాన్ చేసుకున్నానో వీళ్ళు ఉండేది సండే కాబట్టి ఎక్కువ టైం వీళ్ళతో స్పెండ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువగా సండే వర్క్స్ అనేవి పెట్టుకోనండి పెట్టుకున్న మార్నింగ్ పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రీ అయిపోతాను అనమాట ఎప్పుడైనా వీకెండ్స్ బయటకు వెళ్ళాలంటే వెళ్తూ ఉంటాము లేదా ఒక్కొక్కసారి ఇంట్లోనే ఇలాగా మాకు నచ్చినట్టుగా మేము ఇలాగ ప్లాన్ చేసుకుంటాం అనమాట మనం మన రొటీన్ ఎలా ప్లాన్ చేస్తున్నాము మన ఇంట్లో వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనం చూసుకుని చక్కగా అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు ముందు మెయిన్గా ఎందుకంటే చాలా చిన్న జీవితం ఆల్రెడీ మనం థర్టీస్ దాటేసాము థర్టీస్ దాటేసామంటే థర్టీ థర్టీ ఫైవ్ వచ్చేసిందంటే ఇంకా సగం మనం లీడ్ చేసినట్టే కదా లైఫ్ని మిగిలిన దాన్ని కూడా మనం ఎక్కువగా చిలాకులు పలాకులు ఇలాంటివి ఏమి లేకుండా చక్కగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలండి చూసారు కదా ఈరోజు నా సండే రొటీన్ అయితే ఇదనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను వ్లాగ్ అనేది షేర్ చేసుకున్నాను అదేంటి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఏమేమి ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్